భభ భక్తి మంత్ర ప్రేక్షకులకు స్వాగతం సంపూర్ణ కార్తీక పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి చంద్రగ్రహణం ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు పూర్తవుతుంది ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలుంటాయి ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలు చూద్దాం కార్తీక పౌర్ణమి వ్రతాలు పూజలు నీడే ఆచరించాలి మూడు వందల అరవై ఐదు వత్తులు దీపాలు వెలిగించేవాళ్ళు నదీ స్నానాలు అభిషేకాలు ప్రత్యేక పూజలు చేయడానికి ఈ కార్తీక సోమవారం సహితంగా కార్తీక పౌర్ణమి రోజు చాలా ప్రత్యేకం నేటి సాయంత్రం అంటే సోమవారం సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషాల నుంచి కార్తీక పౌర్ణమి ఘడియలు మొదలై రేపు సాయంత్రం అంటే మంగళవారం ఎనిమిదిన సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు గంటలకు ముగుస్తాయి రేపు పౌర్ణమి ఘడియలు సహితంగా చంద్రగ్రహణం ఉంటుంది మంగళవారం ఎనిమిదిన మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది గంటల నుండి గ్రహణ కాలం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు గ్రహణ మధ్యకాలం ఉండి సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల చంద్రగ్రహణ కాలం ముగుస్తుంది ఇక ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలుంటాయో ఇప్పుడు చూద్దాం మేషరాశి భరణి నక్షత్రంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉండటం వల్ల కుంభ వృశ్చిక కర్కాటక మిథున రాశులకు శుభ ఫలితాలుంటాయి తుల ధనుస్సు సింహం రాశులకు మధ్యమ ఫలితాలుంటాయి అలానే మేష వృషభ కన్య మకర రాశులకు అశుభ ఫలితాలుంటాయి గ్రహణ పరిహారాలు పాటించాలనుకునేవారు చంద్రగ్రహణం కాలం తర్వాత స్నానాలు పూజలు ఇష్ట దైవారాధన చేసి వీలైతే చంద్రబింబం నాగపడగ వంటివి మీ స్తోమతను బట్టి దానం చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కమెంట్ చేసి వీలైనంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలకై